Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిట్ విచారణపై హైకోర్టు స్టే. జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నో. జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాల్లో అవినీతి జరిగిందంటూ సిట్ దర్యాప్తునకు ఆదేశించిన వైసీపీ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వగా తాజాగా ఈ జాబితాలో మరో కేసు చేరింది. గతేడాది వైసీపీ అధికారంలోకి రాగానే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీతో విచారణ నిర్వహించింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రఘురామ్ రెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. రాజధాని భూములతో పాటు గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అవినీతిపై సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వల్లరామయ్య, ఆలపాటి రాజా హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇలా తర్వాత వచ్చే ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ పోతే ఇక పాలన జరిగేది ఎలా అంటూ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఇవాళ స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలు వల్లరామయ్య, ఆలపాటి రాజా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పు ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. అమరావతి భూకంపకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందికి ఊరట లభించింది. ఎఫ్ఐఆర్ లోని అంశాలను ప్రచారం చేయవద్దని కూడా మీడియాపై, సోషల్ మీడియాపైన హైకోర్టు ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈసారి హైకోర్టు అంగీకరించలేదు. హైకోర్టులో పిటిషన్ వేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. ప్రతి కేసులోనూ ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం ఫ్యాషన్ అయిపోయిందని అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి తాను ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చడం లేదని, ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం లేదని వివరించారు. ఇదే హైకోర్టు కొద్ది రోజుల క్రితం అమరావతి రైతుల కేసు విచారణ సందర్భంగా మాత్రం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈసారి మాత్రం హైకోర్టు సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు.